సర్కారు వారి పాట వస్తోంది, వచ్చేస్తోంది. ఈ నెల 12కి అంటే వచ్చే వారం థియేటర్స్ లో సూపర్ స్టార్ దూకుడు కనిపించబోతోంది. ట్రైలర్ సందడి, టీజర్ దాడి అన్నింటికీ మించి పాటల వేడి వసూళ్ల లెక్క మార్చేలా ఉంది. ఫిలిం టీమ్ కూడా ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది. సర్కారు వారి పాటతో సూపర్ స్టార్ మహేష్ బాబు దండెత్తుతున్నారు. ఈ నెల 12కి వైల్డ్ వైడ్ గా థియేటర్స్ మీద దండెత్తబోతున్నాడు. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తన సత్తా చాటబోతున్నాడు. సర్కారు వారి పాట పూర్తి స్థాయిలో బాక్సాఫీస్ మీద దండెత్తబోతున్న మాస్కమ్ క్లాస్ కహానీ. ఆల్రెడీ టీజర్ పేలింది, ప్రతి పాట తూటాల దూసుకెళ్తోంది. అందుకే మాస్ జానర్లకి కలిసొస్తున్న కాలంలో సర్కారు వారి పాట దుమ్ము దులిపేస్తుందనే అంచనాలు పెరిగాయి. సరిలేరు నీకెవరంటూ 2 ఏళ్ల క్రితం మహేష్ బాబు దుమ్ము దులిపాడు, మాస్ మతి పోగొట్టేశాడు. వరుస హిట్లతో స్వింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు 3 వేవ్ల వల్ల వచ్చిన గ్యాప్ తర్వాత ఊపేయబోతున్నాడు. సర్కారు వారి పాటతో కీర్తి సురేష్ ఫేట్ కూడా మారబోతోంది. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ మూవీ పెద్దన్నతో ఢీలా పడ్డ తనకి సర్కారు వారి పాట కలిసొస్తే ఫేట్ మారినట్టే అంటున్నారు. భీమ్ల నాయక్, పుష్ప, ట్రిపుల్ఆర్, KGF 2 ఇలా చూస్తే మాస్ జానర్లకి ఇప్పుడు బాగా కలిసొస్తోంది. పాన్ ఇండియా సినిమాల్లో కూడా మాస్ జానరే ప్లస్ అయింది. అందుకే సర్కారు వారి పాట తూటాలా దూసుకుపోయే ఛాన్స్ ఉందంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పవన్ లానే వరుస విజయాలతో దూసుకువెళ్తున్న స్టార్. అలాంటి హీరోకి గీతా గోవిందన్ లాంటి హిట్ ఇచ్చిన పరశురామ్ మేకింగ్ తోడైతే వసూళ్ల వరది. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ 250 కోట్లు దాటిందంటున్నారు. తమన్ మ్యూజిక్ ఎక్కడ మ్యాజిక్ చేసినా ఆ సినిమా సినీ సునామీనే క్రియేట్ చేసింది. ఇప్పుడు సీన్ రిపీట్ అంటున్నారు. మే 12న మహేష్ సూపర్ దూకుడు కన్ఫర్మ్ అనేస్తున్నారు.